నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరామ్. సినీ ఇండస్ట్రీలో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం మరింత ముదురుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు, ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్ అనుసరించిన విధానము ఏదైతే ఉందో ఆ విషయంలో, ఆ సందర్భంగా ఒకవైపు టీడీపీ కూటమిలో జనసేన కీలక పాత్ర పోషిస్తున్న టైంలో అల్లు అర్జున్ వెళ్ళి నేరుగా వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం అన్నది ఆ రోజుల్లో వివాదాస్పదమైంది. ఆ తర్వాత కొంత గ్యాప్ పెరిగింది. తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి రావడము, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవ్వడము, ఆ తర్వాత అన్నీ చకచక జరిగిపోయిన పరిస్థితి. ఆ టైంలో కూడా ఇవాళ ఇటీవలి కాలంలో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఫంక్షన్స్ అన్నిటికీ కూడా కొంత దూరంగా ఉంటుంది అనే ఒక చర్చ జరుగుతోంది. ఈ టైంలోనే ఇటీవల కాలంలో కర్ణాటక సందర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఒక కామెంట్ అనేది ఇవాళ కీలకంగా మారింది. ఆ టైంలో ఆయన చెప్పిన మాట, 40 సంవత్సరాల క్రితము ఎవరైనా అడవులను రక్షిస్తే వాళ్ళు హీరో అయ్యేవాళ్ళు, కానీ ఇటీవలి కాలంలో ఎవరైతే అడవులను నరుకుతారో, స్మగ్లింగ్ చేస్తారో, వాళ్ళు మాత్రమే హీరో అవుతున్నారు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఇవన్నీ కూడా పుష్ప సినిమాను ఉద్దేశించి డైరెక్ట్గా అటాక్ చేయడానికి చేసే క్రమంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటారు అనే ఒక చర్చ విపరీతంగా జరిగింది. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చర్చ జరిగింది. ఇవన్నీ ఒకవైపు పెడితే, ఇప్పుడు తాజాగా ఇవాళ సుకుమార్ వైఫ్కి సంబంధించిన ఒక సినిమాలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అటెండ్ అయిన అల్లు అర్జున్ ఒక కామెంట్ చేశారు. కీలకంగా ఆయన చేసిన కామెంటు, నేను అనుకుంది చేస్తాను, నాకు నచ్చితే చేస్తాను, అవి ఎంతవరకైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను, నన్ను నమ్మిన వాళ్ళను, నాకు నన్ను ఆదరించిన వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పినట్టు ఆయన కామెంట్ చేశారు. ఇవే కామెంట్స్ ఇవాళ మళ్ళీ ఒకసారి చర్చకు తెరదీసిన పరిస్థితి. అయితే ఆయన చెప్పాలనుకుంది ఏంటి అంటే, గతంలో తాను చేసింది తప్పు కాదు అని మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికి ఆయన ప్రయత్నించారా అన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఈ మాటల యుద్ధం ఎక్కడి నుంచి మొదలైంది ఒకసారి చూద్దాం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding. If I was sharing with my colleagues the other day in Aranya Bhavan. Yes. అది ఆయన చాలా క్లియర్గా ఆయన కామెంట్ చేశారు. అయితే ఇక్కడ చర్చ జరిగిందంతా కూడా ప్రధానంగా పుష్ప అనే సినిమా ద్వారానే జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. మరి అటువంటిప్పుడు ఆ సినిమాను ఉద్దేశించి నిజంగా పవన్ కళ్యాణ్ అటువంటి కామెంట్ చేసి ఉంటారా అని చెప్పనంటే, చాలా వరకు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన అటువంటి ఉద్దేశం లేకుండొచ్చు. అయితే బన్నీని టార్గెట్ చేయాలన్న ఉద్దేశం కానప్పటికీ సినిమాల్లో కొంత ఫెయిర్నెస్ రావాలి, సినిమాల్లో ఇటువంటి అంటే స్మగ్లర్లను హీరోలుగా చూపించే పరిణామాల నుంచి కొంత మార్పు రావాలి అని చెప్పి ఆయన ఆకాంక్షించి ఉండొచ్చు అని చెప్పి కొంత ఆయనకు పాజిటివ్గా ఉన్న వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వివాదం కొనసాగుతూ వస్తుంది. నిన్నగాక మొన్న బన్నీ ఒక ఫంక్షన్లో పార్టిసిపేట్ చేశారు, ఆ సందర్భంగా ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మనం చూపించాలి, మనం నిలబడగాలి, ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో, మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. నేను కేవలం ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్ మై డియర్ ఆర్మీ ఓన్లీ మీకే చెప్తున్నా, నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు, కేవలం మీకు చెప్తున్నా, అస్సలు తగ్గేదే లే. రైట్, ఇది బన్నీ చేసిన కామెంట్స్. నిజంగా ఇవాళ ఇప్పటికే పుష్ప 2 ఆగస్టులో రిలీజ్ అవుతుందని చెప్పి అనుకున్న పుష్ప 2 ఇప్పటికే డిసెంబర్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పుష్ప 2ను మెగా ఫ్యాన్స్ అవాయిడ్ చేస్తే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సినీ మేకర్స్ అంతా కూడా ఈ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని దాన్ని వాయిదా వేసినట్టుగా చెప్తున్నారు. అయితే సినీ యూనిట్ మాత్రం అది కాదు, రకరకాల కారణాలు చెప్తారు, వారు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేని పరిస్థితి. అయితే ఇక్కడ అల్లు అర్జున్ కామెంట్స్నే ఇక్కడ చూసుకుంటే, గతంలో ఆయన అనుసరించిన విధానాలు ఏదైతే ఎలక్షన్ టైంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా
ఆయన ప్రచారం చేయడం. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకవైపు ఉంటే ఈయన ఒక్క ఆ ఒక్క క్యాండిడేట్కి మాత్రం ప్రచారం చేయడము అన్నది తప్పు అని చెప్పి ఇప్పటికే ఆ మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న అభిప్రాయము, మెగా ఫ్యామిలీలో కూడా అభిప్రాయం ఉంది అనే చర్చ జరిగింది. మరి అటువంటిప్పుడు దానికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనుకున్నారు, కానీ దాన్ని జస్టిఫై చేసుకున్నాడు బన్నీ. ఇదే నేపథ్యంలో ఈ అంశం మీద ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఇప్పటికే నిన్న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా బన్నీ విష్ చేశాడు. దానికి ఇవాళ ఈరోజు చిరంజీవి గారు రెస్పాండ్ అవుతూ థ్యాంక్ యూ చెప్పారు. అయితే థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఆ కమెంట్ సెక్షన్ చూసుకుంటే ఇవాళ పరస్పర విమర్శలు కొనసాగుతున్న పరిస్థితి. చివరికి చిరంజీవిని అల్లు రామలింగయ్యను కూడా కామెంట్స్ చేస్తున్నారు ట్రోలర్స్. రైట్, ఇదే అంశం మీద మరి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనే అంశం మీదే మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా సినీ నిర్మాత నటులు చిట్టిబాబు గారు, మరి కాసేపట్లో జర్నలిస్టులు జాయిన్ కాబోతూ ఉన్నారు. రైట్, ఫస్ట్ మనము కేతిరెడ్డి గారు మీతోనే మొదలు పెడదాం. ఏంటి ఈ మెగా అల్లు ఫ్యామిలీ మధ్య మొదలైన వివాదము? ఇప్పటికే బన్నీ ఆల్రెడీ తగ్గిపోయాడు అని చెప్పని అనుకున్నారు, ఇక ఎక్కడో ఏదో జరిగింది పొరపాటు, ఏదో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు అని చెప్పి అనుకున్నారు, కానీ మరి నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం వేరే తీరుగా ఉన్నాయి. ఈ యంగ్స్టర్ కదా, యాక్చువల్ గా యంగ్స్టర్ కాబట్టి కొంచెం ఆవేశంగా ఉంటాడు, అది కాదు సక్సెస్ లో ఉన్న హీరో కదా. ఎక్కువగా ఏంటంటే ఈ మధ్య పుష్ప వన్ అనేది దేశవ్యాప్తంగా అంత బాగా సూపర్ డూపర్ హిట్ అయ్యి అది ఇది ఎవరి యొక్క అండదండలు లేకుండా, ఎవరి యొక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా తను సొంతంగా ఒక అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ నుంచి వచ్చి అంత పెద్ద టాప్ స్టార్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు మామూలుగా కూడా అతను కొంచెం ఆవేశంగా ఉంటాడు. కుర్రవాడు కదా, తనకు నచ్చింది తాను చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నాకు నచ్చిన పని చేస్తాను అని అన్నాడు. అది మనం తప్పుగా కూడా తీసుకోకూడదు, ఎవరు కూడా తప్పుగా తీసుకోకూడదు, వాళ్ళంతా ఒకటే. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అనేది కేవలం ఓన్లీ అభిమానుల వరకు ఇట్లా సృష్టించి చెప్పేది మాటలే కానీ బన్నీకి చిరంజీవి గారుకి బన్నీ నిన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపితే తిరిగి ట్విట్టర్లో ఆయన రిప్లై కూడా ఇచ్చాడు కదా, దాన్ని మనం ఏ విధంగా చూడాలా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినంత అవసరం ఉంటుంది. కేవలం ఏంటంటే ఇది ఒక వర్గం సృష్టిస్తున్న ఒక తప్పుడు ప్రచారం అని చెప్పవచ్చు. ఆ రోజు ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో చిత్రాలు, కుటుంబ శంకర్ అటువంటి చిత్రాల్లో నటించినప్పటికీ కూడా ఈరోజు ఆయన ఒక సామాజిక సృహతో, ఆయన ఒక అటవిక శాఖ మంత్రిగా బెంగళూరులో మాట్లాడిన మాటలన్నీ ఈ విధంగా ఆపాదించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది బన్నీని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడా, ఇంకా వేరే ఉద్దేశంతో పెట్టుకొని మాట్లాడా అనేది మనం చూడాల్సినందు ఒక యాజ్ ఏ మినిస్టర్ గా సమాజానికి ఒక సందేశం ఇచ్చే దశగా గంధదగుడి సినిమా గురించి కూడా మాట్లాడున్నాడు, అక్కడ రాజ్కుమార్ యాక్ట్ చేసిన గంధదగుడి గురించి కూడా మాట్లాడున్నాడు. తెలుగు సినిమాలు ఆ రోజుల్లో అడవి రాముడు లాంటి సినిమాలు వాటిలంతా కూడా కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారని, వెనకబడిన తరగతులకు చెందిన వారిని అదేవిధంగా అడవి ప్రాంతానికి చెందిన వారిని గురించి ఉత్తేజపరిచే విధంగా ఆ రోజు ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు, అన్న ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేయడం జరిగింది. ఎన్నో చిత్రాలు ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు అల్లూరి సీతారామరావు సినిమా ఉంది, అది కూడా అంతా వన్య ప్రాంతానికి చెందిన జనంతో బడుగు బలహీన వర్గాలతో స్వాతంత్రాన్ని ఆ రోజు ఎదిరించి సాధించిన అల్లూరి సీతారామరావు కథలో కూడా వారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అటవిక సంపద ఇదైపోతుందంటే న్యాచురల్ గా చెప్పాలంటే ఈ కథ ఒరిజినల్ గా అక్కడ జరిగే కథే, ఇది జరిగిన కథని ఆధారం తీసుకొని చేశాడు. అది కొంచెం హార్డ్ గా ఫస్ట్ హాఫ్ ఫినిషింగ్ వచ్చి కొంచెం హార్డ్ గా ఆ ఇన్స్పెక్టర్ ఆ ఎస్పీ మీద, ఎవడైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఉన్నాడో ఆ పెళ్లి అది ఇది ఆ ఇంటర్ కథ అక్కడికి ఫినిష్ అయింది కాబట్టి సెకండ్ హాఫ్ లో ఏముంటుందని ఎవరికి జనానికి తెలియదు. సెకండ్ హాఫ్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టు ఉందా? ఓకే, సినిమాలో మనం సినిమా ఫుల్గా మహేష్ బాబుని ఒక పోకిరి ఏదో జులాయి లాగే చూపించారు. చూపించినప్పటికి కూడా ఎండ్ లో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ లాగా అట్ట టర్న్ అయింది కదా. అలాంటి సందర్భం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం ఎందుకు ఊహించుకోవాలా? మనం ఊహించుకోవాల్సినంత అవసరం లేదు. సినిమా అంటే ఒక ఫినిషింగ్ లో హీరో గొప్పవాడు అన్నట్టే చూపిస్తుంటారు. స్టార్టింగ్ ఏదో చెడు మార్గంలో ఉన్నా మధ్యలో మారిన హీరో
మారి మారిపోయిన సందర్భాలను కూడా చూపిస్తూ ఉంటారు. ఏముందో ఆ సినిమాలో సెకండ్ హాఫ్ చూస్తే చెప్తే ఎవరు ఏం మాట్లాడేదానికి ఉండదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ జీ మాట్లాడేటంటే ఆయన మినిస్టర్ అయ్యాడు కాబట్టి అటవీ ముఖ్యంగా ఈ అటవీ సంపద దుర్వినియోగం అవుతుంది, స్మగ్లర్ల చేతికి వెళ్ళిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన చర్యలు సరిగా చేపట్టడం లేదని బెంగళూరులో పోయి అక్కడ ఉన్న ఇరు రాష్ట్రాల మధ్య అంటే ఎందుకంటే బార్డర్లో బెంగళూరు కర్ణాటక స్టేట్ ఉంటుంది కాబట్టి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలని మెరుగుపరచాలి, ఈ టాస్క్ ఫోర్స్ని మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. ఈ ఫ్యాన్స్ వాళ్ళు ఇది జరుగుతున్నదే ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఈ వైఎస్ఆర్ సిపి ఈ రవికి క్యాంపెయిన్ చేశాడని చెప్పి ఒక ఉద్దేశంతో, శిల్పారవికి క్యాంపెయిన్ చేశాడని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసినంత మాత్రాన సినిమా అనే దానికి ఏమి విధమైన ఎఫెక్ట్ ఏమి ఉండదు. సినిమా అనేది సినిమా లాగే చూస్తారు ఎందుకంటే అది ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అనమాట. సినిమాని ఎలా తీయాలా సినిమాని ఎలా తీయకూడదా అని చెప్పే హక్కు కూడా మనకు ఉండదు. దానికి ఒక వ్యవస్థ ఉంది, సెన్సార్ ఉంది, అదే విధంగా డిస్క్లైమరీ అనేది ఒకటి ఉంది. ఇందులో పాత్రలు పాత్రదారులు కేవలం కల్పితారని చెప్పి మనం ఫస్టే చూపిస్తూ ఉంటాం. ఇది సెన్సార్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా సమాజంలో చాలా రకాలైన తప్పులు అనేవి జరుగుతున్నాయి. ఈరోజు డ్రగ్స్ ఉన్నాయి, ఈ రేవంత్ రెడ్డి డ్రగ్స్ ని ఆపేది అరికట్టే దానికోసం సినిమా వాళ్ళు ప్రతి సినిమాలో మీ రేట్లు పెంచాలంటే సినిమాలో ముందు ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాగా ఒక 2 మినిట్స్ యాడ్ ఒకటి చేయాలి కంపల్సరీ అని చెప్పాడు. అవన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదే విధంగా బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలు మానసిక మనిషిని మానసికంగా హింసించే బిగ్ బాస్ లాంటి కార్యక్రమాల మీద కూడా మాట్లాడాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. ఓన్లీ ఈ సినిమా ఒక్కదాని కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట్లాడిన సందర్భం ఏంటి, తర్వాత జరుగుతున్న సందర్భం ఏంటి, ఇది రాజకీయంగా మాట్లాడా ఏ రకంగా మాట్లాడా అనేది అభిమానులు ఎంత గింజుకున్నా ఇది కేవలం వచ్చి ఆ ఇరు కుటుంబాల యొక్క అనుబంధం ఒకే రకంగా ఉంటుంది, ఉండకుండా పోయేదానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అల్లు రామలింగిరి గారు అమ్మాయిని చేసుకున్న తర్వాత చిరంజీవి స్వయం కృషితో పైకి వచ్చినప్పటికీ కూడా ఒక అల్లు రామలింగిరి గారు అమ్మాయిని చేసుకున్న తర్వాత ఆయన ఒక మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు, దానికి కొన్ని బీజాలు వేసింది కూడా అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ వెనకాలండి ఆ రోజు ఇండస్ట్రీలో నడిపించి ముందుకు తీసుకెళ్లి అంతా చేశారు. శుభలేఖ లాంటి చిత్రాల్లో అటు మా సినిమాలోనే యాక్ట్ చేస్తున్న చిరంజీవికి గారికి ఆ రోజు ఇష్టరాజు గారితో కూడా సినిమా నిర్మించి ఆ రకంగా కొంచెం ఆయనకి అన్ని రకాలుగా అండదండలుగా ఉన్నాడు. ఉన్నప్పటికీ ఏంటంటే ఇప్పుడు బన్నీని ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేరు అనమాట. ఎందుకంటే ఆయన స్థాయి ఎక్కువైపోయింది కాబట్టి మనం కూడా ఇది రాజకీయంగా తీసుకోకుండా రాజకీయ వాదన తీసుకోకుండా రాబోయే చిత్ర నిర్మాతలకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సందేశం ఏమో అని కూడా అనుకోవాలి. రైట్ సార్, మీరేదో చాలా ఆశాభావంతో ఉన్నారు. ఒకసారి చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్దాం. చిట్టిబాబు గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు విపరీతమైన అంటే వర్డ్స్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎట్లా తయారయ్యారంటే సోషల్ మీడియా అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు ఈ సోషల్ మీడియాలో ఇలాంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట అక్కడ ఒక పర్యావరణ మంత్రిగా పర్యావరణ విషయంగా మాట్లాడాడు. అందుట్లో ఆయన 40 ఏళ్ల క్రితం సినిమాలు ఒక ఆ విషయం ఒక వ్యక్తి ఒక వ్యక్తిని దృష్టికి చేయాల మాట్లాడాడు. దాంట్లో తప్పు ఉంది, ఆయన అనుభవం లేక ఆయన వచ్చిన 20 ఏళ్ల ఇండస్ట్రీ చూశాడు. 40 ఏళ్ల క్రితం కూడా అడవుల్ని కొట్టేసి తీసిన సినిమాలు ఉన్నాయి. బందిపోటు భీమన లాంటి సినిమాలు నేను పనిచేసాం. అడవుల్లో అనేక అడవుల్లో షూటింగ్లు చేసాం. అడవులు తీసినప్పుడు కొన్ని చెట్లు కొట్టేయడం అక్కడ సెట్లు వేసుకుంటాం అవన్నీ చేసేవాడు. ఎందుకంటే ఆ రూల్స్ అబ్జెక్షన్ ఏం లేదు కనుక చేసేవాళ్ళం. చట్టం కనుక అబ్జెక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా అలాంటి జరగడం. ప్రోగ్రామ్స్ సినిమా వాళ్ళ అన్నయ్య సినిమా ప్రోగ్రామ్స్ సినిమాలో 2 సార్లు అడవి మొత్తం కొట్టేసి పెద్ద సెట్లు బ్రిడ్జ్ సెట్లు వేసి సినిమా చేశారు. అలాగా ఇద్దరు అసభ్యులే పెద్ద సెట్ వేసి బ్రిడ్జ్ సెట్ వేసి సాగర్ అడవులు సెట్ చేశారు. వాళ్ళ గురించి అన్నారని ఎందుకు అనుకోకూడదు. అందుకని ఈ సోషల్ మీడియా అర్థం పడుతుంది లేని ఏ పని పాట లేకుండా అనవసరం దేనికో మోకాలకి పొడి కుండకి ముడిపెట్టి చేసే కమెంట్లు
అతను జనరల్ గా ఒక పర్యావరణ మంత్రిగా పర్యావరణ కాపాడడం చెప్పేదాంట్లో కొంచెం హిస్టరీ కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉండడం, ఆయన ఏదో ఆయన చూసిన 20 సంవత్సరాలు ఆయన హీరో అయినా చూసిన ఇండస్ట్రీనే ఆయన తెలుసు. అంతకుముందు పెద్ద సినిమా మీద క్రేజ్ లేదు ఆయనకి, సినిమా హీరో కూడా అవ్వాలని కోరిక లేదు, కనుక సినిమాలు ఎప్పుడు చూడాలి అదేం అలవాటు లేదు. కనుక ఆయన గతం ఏంటి, గత సినిమాలు ఏంటి, గతంలో ఏమేమి అడవుల్లో తీశారు, ఎలాంటి సినిమాలు తీశారు, మంచి సినిమాలు తీశారు, అడవులు గొడవలు అడవులు కొట్టేసేసి బ్రిడ్జి లేని సినిమాలు తీసే ఏంటి ఆయన తెలియదు అనేసారు. అంతేకాని ఆయన ఒక వ్యక్తిని అన్నట్టు అక్కడ ఎక్కడా ఒక వ్యక్తిని వీళ్ళు ఒక వ్యక్తిని అన్నట్టు తీస్తున్నారు. రెండోది నిన్న బన్నీ మాట్లాడింది ఆ సెట్ లో ఆ అకేషన్ లో సుకుమారు సుకుమార్ని సంబంధించి ఓపెన్ అంతకు ముందు కూడా ఆ మాట మాత్రం తీసి బయట వేస్తే తంపుగానే ఉంటది, ఏదో అనుమానం వస్తే మొత్తం ఆ మాట్లాడింది మొత్తం వేస్తే అక్కడ ఫంక్షన్ ఫోన్ చేశారు, ఖచ్చితంగా వస్తాను నేను అన్నాను. తను ఫోన్ చేసినాక ఇక నో ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా వస్తానని చెప్పాను, వచ్చాను, నాకు ఇష్టమైన వాళ్ళు ఉంటే వస్తాను. అక్కడ సుకుమారు ఆ ఫంక్షన్ గురించి దాన్ని ఒక మాటను విడదీసి ఆ మరి రామునితో కపివరుడు ఇట్లని అంటే రజిగో రాముని తోక పివరుడు ఇట్లని అన్నాడు, రాముని తోక అన్నారు అన్నట్టు అన్న మాటలో ఒక లైన్ తీసుకుని ముందు వెనక కట్టేసి ఇవాళ ఈ లైన్ ఇలా అన్నాడు కనుక దాని గురించి అన్నాడు. ఇది దౌర్భాగ్యం లక్షణం, ఇవాళ సోషల్ మీడియా అంత దౌర్భాగ్య స్థితిలో దుర్మార్గంగా ఉంది. వాళ్ళకి పని పాట లేదు, ఏదో ఒకటి కావాలి కాదు అని తెలుపుతున్నారు. అంతేదంటే ఇక్కడ బన్నీ అన్న దాంట్లో తప్పు లేదు, బన్నీ ఆ సందర్భం వేరు, సమయం వేరు, ఆ వాక్యం పూర్తి వాక్యం వేరు. అలాగే పవన్ కళ్యాణ్ అన్న సందర్భం వేరు, సమయం వేరు, ఆ పూర్తి వాక్యం వేరు. దాంట్లో విడదీసి మాట్లాడి ఈ దౌర్భాగ్య లక్షణాలు సోషల్ మీడియా దరిద్రంగా తయారైంది. ఇంత దేశంలో సోషల్ మీడియా ఎంత మంచిగా ఉపయోగించుకోవచ్చు అంత దరిద్రంగానే ఉపయోగిస్తున్నారు. కనుక ఇక్కడ మనం కూడా అక్కడ వాళ్ళిద్దరు వాళ్ళ కుటుంబాల్లో ఒకళ్ళకొకళ్ళు మెగాని బట్టి అల్లు కాదు, అల్లుని బట్టి మెగా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు అల్లు అనే అల్లు అల్లు అర్జున్ అనేవాడు ఒకసారి అల్లు రామలింగారు మహానట్టు ఆయన కొడుకు అల్లు అల్లు అరవింద్ మేధావి ఇండస్ట్రీలో చిరంజీవి అడుగు పెట్టడానికి ఆయన ప్రొడ్యూసరు ఎడిట్లో వచ్చిన అల్లు అర్జున్ అలా ఆయన వచ్చాడు. ఆయన మేనల్లు చాలా మంది ల్యాండ్ బ్యాగన్ మెగా ల్యాండ్ బ్యాగన్ లో వాళ్ళ మేనళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఈ అల్లులు కూడా ఆ ల్యాండ్ బ్యాగన్ లో వేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ అల్లు అల్లు హెస్ గాట్ ఇస్ ఓన్ ఇంటిమీడియట్ అంటే అల్లు అనే దానికి ఒక వాల్యూ ఉంది. అల్లు రామలింగారు మహారాజు ఆయన ఆయన హెరిటేజ్ ఇది, ఆయన వారసత్వం ఇది. ఆ వారసత్వాన్ని కించపరి చేసి మెగా ల్యాండ్ బ్యాగన్ లో ఇది వేయటం కూడా కరెక్ట్ కాదు. అది వాళ్ళిద్దరు ఒకరికొకరు అల్లు అరవింద్ అనే వాళ్ళు అవడానికి అల్లు అరవిందే మాకు తెలుసు, మేము కళ్ళారా చూసాం, మేము కళ్ళారా చూసామా ఎలా అరవింద్ ఒక్కొక్క మెట్టు మేధావ తరంగా వినయముఖులాగా నిలబడి ఎట్లా ప్లాన్ చేసి తన వ్యూహాలని చేసి ఒక రామారావు రాజకీయాలు వెళ్ళిపోగానే ఆ గ్యాప్ క్యాప్చర్ చేయటం, కృష్ణ గారు ఏం చేసి తగ్గగానే ఆ గ్యాప్ క్యాప్చర్ చేసి ఆ గ్యాప్ లో దొరకకుండా అల్లు చిరంజీవిని ఆ గ్యాప్ లోకి తీసుకెళ్లిపోయి ఆ టాప్ స్టార్ టాప్ పొజిషన్ లో కూర్చోబెట్టడానికి ఆయన పన్నెండు వ్యూహాలు ఆయన మేధాశక్తి ఆయన ఎంతో ఉంది. ఇవాళ మెగాస్టార్ గా చిరంజీవి అంటే అరవింద్ శక్తి కృషి ఆయన వెనుక అండ అన్ని ఉన్నాయి. అవి చిరంజీవి మర్చిపోలేడు, అది చిరంజీవి కాదనలేడు. అలాగే చిరంజీవి పెరుగుతున్న కొద్ది అరవింద్ గారు ఇది కూడా పెరిగింది. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొకళ్ళు వదులుకోలేరు, ఒకళ్ళొకళ్ళు మర్చిపోలేరు, ఒకళ్ళొకళ్ళు తప్పట్టించుకోరు. ఇలాళ్ళు అరవింద్ ఉన్నంతకాలం అసలు మెగా ఫ్యామిలీ గురించి ఏ విషయము ఏ సమస్య బయటకు వచ్చేది కానీ అరవింద్ మేనేజ్ చేసుకునేవాడు. ఇవాళ అరవింద్ గారు ఆయన పని ఆయన చూసుకుంటాం, ఈ విషయాలు పట్టించుకోకూడదు. దీనికి ముఖ్య కారణం ఆగబాబు. ఆగబాబు అనే వ్యక్తి అతను అనాలోచితంగా జబర్దస్త్ కామెడీ లాగా అన్నింటిలోనూ ఒక అనవసరపు ఆలోచనలు మా డైలాగ్ వేసి ఆయన వల్ల వచ్చారు గారు. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు కూడా క్లీన్ గా చెప్పాడు. మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా అల్లు అర్జున్ చెప్పాడు, నా స్నేహితుడు, స్నేహబంధం కోసం వచ్చాను, నేను మాట ఇచ్చాను కనుక వచ్చాను అన్నాడు, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కూడా చెప్పాడు. దాన్ని చెప్పినాక గౌరవంగా దాన్ని కూరుకోవాలి. అదే అమితాబ్ బచ్చన్ వైబ్రెంట్ గుజరాత్ కి అంగీకరించి చేస్తున్నప్పుడు అదే జయా బచ్చన్ పార్లమెంట్ లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడింది. అడిగారు వీళ్ళు పాత్రికేయులు, ఏమండి మీరేమో వైబ్రెంట్ గుజరాత్ అని చెప్పి మోడీ గారు దానికి అంబాసిడర్ గా పనిచేస్తున్నారు,
ఉద్యోగ రాష్ట్రానికి, మీ వైఫ్ ఏమో పార్లమెంట్ లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడుతుంటే ఆయన ఒకటే అన్నాడు, ఆవిడ అభిప్రాయం ఆవిడకి, నా అభిప్రాయం ఆవిడ, ఆవిడ బీజేపీ కాంగ్రెస్ తరఫున ఉంది కనుక ఆ పాలసీ ప్రకారం మాట్లాడి. నాకు వైబ్రెంట్ గుజరాత్ ఇది చేయమని అడిగినప్పుడు నేను మొత్తం స్టడీ చేశాను, చాలా నాకు బాగా నచ్చింది, ఇది అందరి దేశంలోకి అందరిలోకి తీసుకెళ్లాలని నాకు నచ్చింది, అందుకని నేను అంగీకరించి అభిప్రాయం చేస్తాను. సో ఎవరి అభిప్రాయం వాడిది, ఇప్పుడు ఆవిడ చెప్పింది అలా మాట్లాడినా నన్ను డైవర్సిస్ తీస్తూ ఉంటారు మమ్మల్ని, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగారు. దాంతో పాత్రికేయులు సార్ అది మ్యాగ్నానిమిటీ, అది మ్యాగ్నానిమిటీ, అది నేర్చుకోవాలి, అది నేర్చుకోకుండా అలాంటి మెగ్నానిమిటీ లేకుండా నాగబాబు మా వాళ్ళు పరాయి వాళ్ళు మాకు చేసిన వాళ్ళు కానీ ఒక లూజ్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫ్యాన్స్ లో నిప్పు రగిలింది. అది మళ్ళీ చిరంజీవి గారు చెప్పినాక తీసేశాడు, కానీ ఆ నిప్పు రగిల్చింది నాకు నాగబాబు, ఆ రగిల్చి నిప్పే ఇప్పటికీ రగులుతావు, ఆ నిప్పు రోజు అనాలోచితమైన జబర్దస్త్ కామెడీ లాగా. అలాగే అతను ఎప్పుడు అంతే, గతంలో కూడా బాలకృష్ణ గురించి ఎవరా బాలకృష్ణ, బాలకృష్ణ అని హీరో ఉన్నట్టే నాకు తెలియదే, బాలయ్య ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు పాత కమెడీ ఉన్నారు బాలకృష్ణ, నాకు తెలియదని పెద్ద సెటైర్ మాట్లాడాడు. ఇవాళ మరి ఆ బాలయ్య పక్కనే కూర్చుని జయ బాలయ్య అంటున్నాడు, అది అలా ఉంటుంది ఆయన అనాలోచి. ఆయన అలా నాగబాబు యొక్క అనాలోచితమైన వాక్యలు ఇలాంటి ముందు వెనక లేకుండా మాట్లాడే జబర్దస్త్ కామెడీ లాగా ఒక సెటైర్ లేయటం వల్లే ఇది స్టార్ట్ అయింది. అది నాగబాబు దోషి, ఇంకెవరు కాదు, నాగబాబు చేస్తున్న ప్రక్రియ ఇది. ఇప్పటికీ నాగబాబు రెండు మూడు సార్లు చిరంజీవి గారు కోపడటం మళ్ళీ దాన్ని రీవ్యూ చేయడం రివర్స్ అవ్వడం చేస్తున్నాడు. ఇది కూడా ఇది ఒకసారి ఫ్యాన్స్ మధ్య నిప్పు రగిల్చినాక అది ఆర్పడం సులభం కాదు. ఇప్పటికైనా నాగబాబు లేదు పవన్ కళ్యాణ్ బాధ్యతలు ఉన్నాడు కనుక, పదవిలో ఉన్నాడు కనుక నా ఉద్దేశం అది కాదు, ఫ్యాన్స్ అనవసరంగా దాన్ని తప్పుడు అర్థం తీసుకుని మేము మాట్లాడుతున్నాం, నా ఉద్దేశం పర్యావరణం గురించి మాట ఒకరిని ఉద్దేశించి కాదు అని ఒక మాట అంటాము. లేదా నాగబాబు ఫ్యాన్స్ ఎప్పుడు ఫ్యాన్స్ డీల్ చేసేది నాగబాబు ఫ్యాన్స్ కి మీరు తొందరపడుతున్నారు చేయకండి అని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఎవరి కోసం కాదు, నష్టపోయేది ఎవరు, నాగబాబుకి విద్యత కావాలి, మీరు మీరు కొట్టుకుంటే నష్టపోయేది ఎవరు, మీరే మూడో వాళ్ళకి మూడో హీరోకే మూడో హీరో మూడో వాళ్ళకి ఏమి నష్టం లేదు, నష్టపోయేది మీరే. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం విజ్ఞానం నాగబాబు అలవరుచుకుని కనీసం ఇప్పుడైనా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ దరిద్రం కొనసాగుతూ ఉంటుంది. సోషల్ మీడియా ఒక మీడియా సోషల్ మీడియా తయారైంది, దాంట్లో మంచిగా ఉపయోగించాడు కొంతమంది ఇలాగ దరిద్రంగా ఉపయోగించిన పని పాటలు లేకుండా కూర్చొని ఓటు వీటిలు పట్టడము, ఏదో ఒక నోటికి వచ్చిన భాష నోటికి వచ్చిన మాట ఒక విశ్లేషణ ఒక వివరణ న్యాయబద్ధత నిబద్ధత లేకుండా ఏదో ఒకటి కమెంట్ చేస్తూ ఉంటే అది రగిలిపోతా ఉంటుంది, అది చిరాకుతనంగా వెళ్ళిపోతుంది. అది ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. అది పవన్ కళ్యాణం లేకపోతే ఫ్యాన్స్ ని డీల్ చేస్తున్న నాగబాబు, నాగబాబు ఈ ఫ్యాన్స్ అందరినీ డీల్ చేసింది, అందుకని నాగబాబు రెచ్చగొట్టి తప్పుడు మాట మాట్లాడాడు దాంతో నిలిచిపోయారు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు, అది నష్టపోయేది వాళ్ళే, ఆ కుటుంబమే నష్టపోతుంది, అల్లు కుటుంబము కొనదల కుటుంబము నష్టపోతుంది, కానీ ఇంకో నందమూరి కుటుంబము అఖిలేని కుటుంబము ఘటమైన కుటుంబాలు నష్టపోవు కదా, అది తెలుసుకోవాలి నాగబాబు. ఎస్, మీ 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 మీలాంటి వ్యక్తుల సజెషన్స్ అన్న వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ఒక మీమ్స్ రెండు మూడు వచ్చాయి, ఒక ఒక రకంగా ఎవరైతే చిరంజీవి గారుకి అల్లు అర్జున్ విషెస్ చెప్పడము, దానికి చిరంజీవి గారు రియాక్ట్ అవ్వడము, ఆ రియాక్ట్ అయిన తర్వాత ఆ రియాక్షన్స్ మీద కొన్ని రియాక్షన్స్ వచ్చినాయి, ఒకసారి ఆ వీడియోస్ ఏంటో చూద్దాం. రైట్, అది ఒకటేమో పూర్తిగా ఐ థింక్ ఇందిరా సినిమా అనుకుంటా చిరంజీవిది, అందులో శివాజీ వాళ్ళ అల్లుడిగా ఉండి
ఆ పెళ్లి టైంలో పీటల మీదకించి వెళ్ళిపోయే సీన్ని అందులో పెడుతున్నారు. అంటే ఇక్కడ మోసం చేశాడు అనే ఒక ఇండికేషన్ వచ్చే విధంగా. ఇంకొకటేమో జనాలంతా కూర్చొని మొన్న వైసీపీని మడతపెట్టేశారు, ఇక ఇప్పుడు పుష్ప 2 వస్తుంది దాన్ని కూడా మడతపెట్టేస్తారని చెప్పి ఇటువంటి వీడియోలను తయారు చేసేసి ఇందులో పోస్ట్ చేస్తున్న పరిస్థితి. కేతిరెడ్డి గారు, చిట్టిబాబు గారు చెప్పండి. చిట్టిబాబు గారు, దీన్నే సురకానందం అంటారు. ఆ దరిద్రులు ఎవరో అటు వీడియోలు చేసే దరిద్రులు సన్నాసులు సురకానందం పొందడం తప్పితే ఏమి పడకబెట్టడం. డీజే అప్పుడు కూడా ఇలాగే, డీజేపీ అప్పుడు కూడా ఇలాగే అన్నారు, మడత పెట్టడం డీజేని, అల్లు సినిమా అర్జున్ సినిమాని, అది సూపర్ హిట్ అయింది. ఎంత ఆ స్టేజ్ దాటిపోయాడు అల్లు అర్జున్ ఇవాళ. వీళ్ళు వీళ్ళు మడత పెడితేనో, వీళ్ళు కూర్చోబెడితేనే, నుంచోబెడితేనో నుంచున్నాయి, కూర్చోబెడితే కూర్చునే పరిస్థితులు లేడు. అతను స్టార్డమ్ పాన్ ఇండియా వెళ్ళాడు, 4 రాష్ట్రాల్లో అతను ఇవాళ కేరళలో అతను వన్ ఆఫ్ ది హీరోగా ఉన్నాడు. కనుక ఈ పిచ్చి వాగుళ్ళు, ఈ పిచ్చి అజ్ఞానంతో మాట్లాడే సొల్లు వాగులు తప్పితే ఏం కాదు. దీనివల్ల ఏమీ కాదు, వీళ్ళు సురకానందం పొందడం, ఆ దరిద్రులు దౌర్భాగ్యం లేదో ఇలాంటి చేసుకునేది వాళ్ళ ఆనందం వాళ్ళు పొందడం వస్తే ఇదేమి చిరంజీవి ఆనందం పొందేది కాదు, పవన్ కళ్యాణ్ ఆనందపడేది కాదు. వాళ్ళ రాలేదని ఒకవేళ బాధ ఉండొచ్చేమో, నాకు నేను కంటెస్ట్ చేస్తామంటే నాకు కాకుండా అపోజిషన్ వెళ్ళాడని ఒకవేళ బాధ ఉండొచ్చేమో, బాధపడి ఉండొచ్చేమో, కానీ దానికి క్లారిటీ ఇచ్చాడు. నేను స్నేహ గౌరవించాలి, ఒక స్నేహ బంధం కోసం, ఒక స్నేహితుడికి మాట ఇచ్చిన మాట కోసం ఈ స్థాయిలో ఉండి కూడా వెళ్ళి అటెండ్ అయ్యాడు. హ్యాట్స్ ఆఫ్, ఒక స్నేహం కోసం ఇలా కట్టుబడిన ఒక హీరో అని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే అలా గౌరవంగా ఉంటే ఇంకా గౌరవం పెరిగేది నాగబాబు కానీ ఫ్యాన్స్ కానీ. ఒక స్నేహానికి అంత గౌరవం ఇచ్చిన హీరో ఇంత స్థాయిలో ఉండి ఒక మాట కోసం వెళ్ళి నిలబడ్డాడు అని అంత సంతోషపడాలి, దాన్ని హర్షించాలి. అది ఆ స్థాయి ఉంటే పెద్దలకి నిలబడేది నాగబాబు. అది కాకుండా ఇలా చీప్ గా చేయబట్టు, ఆ చీప్ అతను చేసిన చీప్నెస్ వల్లే ఇవాళ ఫ్యాన్స్ కూడా ఈ చీప్ వెళ్తున్నారు. ఇది చీప్, చిల్లరతనం, చికిత్సాకరం. దరిద్రులు, ఆ దౌర్భాగ్యులు ఇలాంటి వీడియోలు చేసి సురకానందం పొందుతారు. అదేమి చిరంజీవి అంగీకరిస్తే ఆనందిస్తాడు నేను అనుకోను. పవన్ కళ్యాణ్ అంత దూరం ఆలోచిస్తే అతను ఏదో అక్కడికక్కడికి ఎక్కడికక్కడ టెంపర్ మాట్లాడే వీళ్ళు మాట్లాడేవాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడేవాళ్ళు ఏదో అయిపోయింది పవన్ కళ్యాణ్ అనుకునేవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఒకటి అడగమనండి, అయ్యా పవన్ కళ్యాణ్ మీ ఈ ఫ్యాన్స్ ఒకటే అడుగుతుంది, 32,000 అమ్మాయిలు తప్పిపోయారు, ఎవరో ఒక ఆఫీసర్ నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాడు అని చెప్పి ఘంటాపథంగా ఎన్నికలప్పుడు మాట్లాడి 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 అందరి ఆడవాళ్ళలో ఒక భయభ్రాంతులు తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలో మగపిల్లలకు ఆడపిల్లల్ని ఇవ్వడానికి కూడా ఇతర రాష్ట్ర వాళ్ళకి భయపెట్టిపోయి ఆంధ్ర రాష్ట్ర పరువు అంత గంటలో తెలిసిపోయిన ఆ వ్యాఖ్య అది అబద్ధం, అది పచ్చి అబద్ధము, పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో తేలినాక మరి ఆయన పార్లమెంట్ లో ఇది నువ్వు చెప్పింది 32,000 తప్పింది పచ్చి అబద్ధం అని చెప్పేశారు, అది కొన్ని ఎన్నికల కోసం వాడిన మాట అంతమంది కాదు అని లిస్టు ఇచ్చారు. దాంట్లో ఇంకా 7,000 మంది రికవర్ అవ్వాలి, అందులో ఆంధ్ర వాళ్ళు కాదు అందరూ, అది కొంతమంది ఆంధ్రప్రదేశ్. 32,000 అనేది ఉట్టి ఎలక్షన్ జిమ్మిక్ అని క్లియర్ గా చెప్పారే అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మా మర్యాద పోతుంది, జన సైనికులు అభిమానులు మా మర్యాద పోతుంది. మీరు ఇంత అబద్ధం, నీతిగా రీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలని వచ్చిన మీరు ఇంత పచ్చి అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంత పచ్చి అబద్ధం చేసి ఇంత దౌర్భాగ్యం రాజకీయం చేస్తారా? మీరు క్షమాపణ చెప్పండి ప్రజలకి, నేను ఏదో ఆఫీసు చెప్పిన మాట నమ్మి తప్పుడు తప్పుడుగా మాట్లాడేశాను, క్షమించమని చెప్పండి అని అడగమానండి అభిమానుల్ని. ఈ సొల్లువాగుడు కాదు, ఈ సొల్లువాగుడు కాకుండా ఈ అమ్మాయిని పవన్ కళ్యాణ్ నిలదీయమనండి. నువ్వు నీతిగా రీతిగా రాజకీయం చేయడానికి, నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చావు, అందుకని జనసైకి మేము విరవీగుతాం. ఇప్పుడు మా మొహాలు ఎక్కడ పెట్టుకోవాలి మేము ఇంత పరిచయబద్ధం ఆడింది, నువ్వు క్షమాపణ చెప్పాలి అని అడగమాను, అయ్యి అడగమానండి, అయ్యి అడగమాను. ఈ సొల్లువాగుడు రైట్. ఓకే, కేతిరెడ్డి గారు చెప్పండి. ఆ వీడియోలు చూసారు మీరు, పవన్ కళ్యాణ్ ని అంటే ఇప్పుడు ఇవాళ చిరంజీవి గారిని ఆయన మోసం చేస్తున్నాడు అల్లుడిగా అని చెప్పని ఒక ఇండికేషన్ ఒకే విధంగా, ఇంకోటి అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఎత్తేస్తారు వైసీపీని చేసినట్టుగా అని చెప్పేసి. యాక్చువల్గా ఈ యూట్యూబ్ వాళ్ళు కానీ సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ డబ్బులు ఇవ్వడం మానేస్తే ఇట్లాంటి వీడియోలు రావు.
వాళ్ళు యూస్ని బట్టి డబ్బులు ఇస్తారు కదా. బేసిక్గా ఏంటి వాళ్ళు ఇచ్చేది, యూట్యూబ్ ఎట్లా ఇస్తారు, యూస్ని బట్టి డబ్బులు ఇస్తారనమాట. ఇలాగ వచ్చిన తర్వాత ఈ ఎక్కువైపోయింది, వీటికి రిస్ట్రిక్షన్ లేకుండా పోయింది. కంపెనీస్గా సమ్ రెస్పాన్సిబుల్గా చేసే వ్యక్తుల కంటే అన్రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. వార్తలో ఇప్పుడు మెయిన్ టైటిల్ ఒకటి పెడతారు, లోపల వార్త వేరే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే సోషల్ మీడియా పేరుతో, సోషల్ మీడియా వల్ల కొన్ని మేలు కూడా జరుగుతాయి కొన్నిసార్లు, అదేవిధంగా నష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇప్పుడు ఈ ఫేస్బుక్లో అయితే ఇతరత్ర మీమ్స్ వచ్చేదానికి కూడా కారణాలు ఏంటంటే, ఏ కాదు ఎనీ ఇష్యూ, ఇది ఒక అల్లు అర్జున్ ఇష్యూవే కాదు, ఎనీ ఇష్యూ వాళ్ళకి యూస్ వస్తాయంటే ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళ తప్పుగా మాట్లాడడం, అట్లా మాట్లాడడం, ఇట్లా మాట్లాడడం, మహిళల్ని కించపరచడం, ఇవన్నీ కూడా అందులో భాగంగానే చెప్పవచ్చు. వీటన్నిటి మీద ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నారు కాబట్టి వారు మాట్లాడిన సందర్భాన్ని మనం అసందర్భంగా తీసుకోకూడదు. ఖచ్చితంగా వచ్చి ఆయన మాట్లాడిన మాటకి మనం ఒక 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 రాజకీయ పార్టీ నేతగా అతను మాట్లాడాడు కాబట్టి, ఒక మంత్రిగా అతను మాట్లాడాడు కాబట్టి, అది వేరు సినిమా వేరు అనే భావాన్ని ఈ సోషల్ మీడియాలో ఎవరున్నారో, అదేవిధంగా అభిమానుల పేరుతో దురభిమానులు ఈ రకంగా ట్రోల్ చేసేవాళ్ళు, అందరినీ ట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా మార్పు చెందాలి. వాళ్ళంతా ఒకటే అనేది మీరు తెలుసుకుంటారు. మీరు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు బన్నీకి పవన్ కళ్యాణ్ గారు ఎదురు పడ్డారనుకో, ఆయన మాట్లాడకుండా ఆయన గౌరవించకుండా ఉంటాడా? ఉండకుండా ఉండే పనే లేదే, ప్రశ్నే లేదే. వాళ్ళంతా ఒకే కులం. వాళ్ళు ఇప్పుడు బన్నీ వాళ్ళ అత్త అక్కడ ఉంది, చిరంజీవి గారు కూడా రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ ఇస్తాడు బన్నీకి, శ్రమ ఎక్కువ పడతాడు అనే ఒక ఉద్దేశంతో. ఇప్పుడు రామ్ చరణ్కి ఫస్ట్ మగధీర సినిమాతోనే కదా బ్రేక్ వచ్చింది, అంతకుముందు ఎన్ని సినిమాలు యాక్ట్ చేసినా పెద్ద పోలేదు కదా. ఆ మగధీర కూడా అల్లు అర్జునే కదా నిర్మించింది, అల్లు అల్లు అరవిందే కదా నిర్మించాడు. కాబట్టి ఏంటంటే ఆ సంస్థ ఆ యొక్క ఫ్యామిలీలో సుఖం కావాలా అని కోరుకునే వాళ్ళలో వాళ్ళిద్దరు చెల్లి, ఇంకో వసంత గారు అని ఉంటారు, ఆ చెల్లిను భర్తకు కూడా ఆ రోజుల్లో ప్రొడ్యూసర్ గా ఆయన ఎంకరేజ్ చేసి ఆయన డాక్టర్ అయినప్పటికీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆరంభంలో కృషి అల్లు అరవిందే, అరవింద్ ఉంటే ఆర్గనైజ్ చేసింది వీళ్ళందరి కెరియర్లకి, అరవింద్ మేధాశక్తి, అరవింద్ వెనుముక ఉంటే చేశాడు. అరవింద్ను కాదని వీళ్ళేం కాదు. కనుక ఒకటి ఉందండి జగదీష్, ఇప్పుడు ఉంది జగదీష్, ఈ సోషల్ మీడియాలో ఒకటి జరుగుతుంది, ఇంటర్నల్ గా ఇండస్ట్రీలో ఒకటి జరుగుతుంది. ఒక ఇద్దరు హీరోలు, ఒక అర్జును, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఇద్దరు వీళ్ళు దూసుకొస్తున్నారు. ఈ దూసుకొస్తున్న ఇద్దరిని ఆ రెండు కుటుంబాల వాళ్ళు జీర్ణించుకోలేక ఎక్కడ వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఎక్కడ చూస్తే కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఈ వీళ్ళని మెయింటైన్ చేయడం, యూట్యూబ్ లో మెయింటైన్ చేయడం, యూట్యూబ్ లకి ఫ్యాన్స్ లీడ్లు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. వీళ్ళిద్దరి యొక్క ఆధిక్యతని, వీళ్ళ యొక్క ఎదుగుదలని భరించలేక, యాక్సెప్ట్ చేయలేక జరుగుతున్న కుట్రలు ఎందుకు ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరి మీదే వస్తూ ఉంటాయి. ఏదో ఒక కారణం వీళ్ళిద్దరి మీదే వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎదుగుతున్నారు, వీళ్ళు ఎన్ని చేస్తున్నారో ఎదుగుతున్నారు, ఇండివిజువల్ గా ఎదుగుతున్నారు. అక్కడ నందమూరి తారక్ అనేవాడు టాప్ ఎక్కడ ఇంటర్నేషనల్ అయిపోయాడు, ఎలాగ అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు పాన్ ఇండియాకి. సో ఇది జీర్ణించుకోలేక మన దాటుకు వెళ్ళిపోతున్నారు, మన చేతిలో మన కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతున్నారు, మన మించి వెళ్ళిపోతున్నారు. ఈ నేషనల్ అవార్డు వచ్చింది వాళ్ళు 63-69 ఏళ్ళ తర్వాత కూడా ఒక నేషనల్ బెస్ట్ అవార్డు సాధించగలిగాడు అల్లు అర్జును. అవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆస్కార్ అవార్డులు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళగలిగారు. కానీ మనం వెళ్ళలేకపోయాము, మన వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ ఈర్ష్య, ఈ ద్వేషము, ఈ దౌర్భాగ్యము, ఇవన్నీ కారణాలు జరుగు అండర్ కరెంట్ గా ఇంటర్నల్ గా జరుగుతున్న దౌర్భాగ్యమే. ఇది కనపడని కుట్రాంతాలు, కనపడని దేశాసూయంతో కూడిన కార్యక్రమాలు. అందుకనే వీళ్ళు ఫ్యాన్స్ రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టి వాళ్ళు తిప్పుకుంటా ఉంటే నేను ఒక విషయం చెప్తాను. ఖైదీలో చిరంజీవి గారు యాక్ట్ చేసేటప్పుడు స్వామి గారు వచ్చి రక్త సంబంధాలని ఒక సినిమా ఫోటోగ్రఫీ చేసేటప్పుడు
చిరంజీవి గారి గురించి చాలా గొప్పగా రోజు కృష్ణ గారికి చెప్తా ఉండేవాళ్ళు నా ముందే, చాలా బాగా చేస్తున్నాడు అతను, డాన్స్ కానీ అది కానీ ఇది కానీ అని అంటే అని చెప్పి, ఓ వస్తావా, నాకు తెలిసయ్యా నా పక్కన కొత్త అల్లుడులో కూడా యాక్ట్ చేశాడు కదా, కొత్త అల్లుడు అనే సినిమాలో కూడా యాక్ట్ చేశాడు అతను, చిరంజీవి కొత్త అల్లుళ్ళు విలన్ యాక్ట్ చేశారు సత్య చిత్రవాస కొత్త అల్లుళ్ళు, అవన్నీ కూడా ఉదాహరణగా చెప్పి కృష్ణ గారు ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి ఆ రోజు చెప్తుండేవాడు. ఇప్పుడు స్వామి గారు ఖైదీకి ఫోటోగ్రఫీ ఆయనే కదా, ఖైదీ సినిమా చిరంజీవి చేయడానికే కారకుడు కృష్ణ గారి దగ్గరికి వచ్చింది ఫస్ట్ ప్లేట్, అది త్రిమూర్తి ఆయన తీసుకొస్తే ఇది మా అది కాదు నాకు కుదరదు అంటే అప్పుడు కృష్ణ గారు కాదంటే అప్పుడు చిరంజీవి తోటి తీశారు. చిరంజీవి సూపర్ హిట్ అయినా కృష్ణ గారు అంటే మహత్తరమైన మహామనిషి దేవుళ్ళు అంటాడు కనుక తక్స్ అయినప్పుడు వచ్చి చూసారా మీరు చేయనన్నారు ఆయన చేశారు, అది నేను చేస్తే ఆడేది కాదు చిరంజీవి కనుక ఆ డాన్స్ చూసారు ఆ డాన్స్ నేను చేస్తే చూసేవారు కాదు అన్నాడు మహామనిషి. ఆయన అంత గొప్ప వ్యక్తి కనుక కృష్ణ గారు అలాంటి ఒక మంచి భావం ఆ రోజుల్లో సోమన్ బాబు గారు కానీ అందరు కూడా ఫ్రెండ్షిప్ లో ఎవరు వాళ్ళ సినిమాలు వాళ్ళవి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. ఒక రామారావు గారికి ఎందుకంటే అల్లూరి సీతారామరాజు తీయుతున్నాడని కృష్ణ గారు తీశారని ఆ రకమైన వివాదం రామారావు గారి ఫ్యాన్స్ మధ్య కృష్ణ గారి ఫ్యాన్స్ మధ్య ఉండేదే కానీ వాళ్ళు ఇద్దరు ఎదురుపడినప్పుడు అన్నగారు అని బాగా మంచి ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు టాప్ స్టార్స్ అయిపోతున్నారు అని అంటే వాళ్ళని మనం ఎవరు ఆపలేరు, ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ అట్టు ఉన్నాయి. మనం వీలైతే మన పిల్లలు కూడా ఆ రకంగా తీర్చిదిద్దాలని ట్రై చేయాలి. పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ రకంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు. ఇప్పుడు బన్నీ క్యారెక్టర్ నేను చెప్తా, నా జయం సినిమాలో యాక్చువల్ గా బన్నీ హీరోగా యాక్ట్ చేయాల్సింది. కేజయ్య గారు డైరెక్టర్ గారు ఏం చేశారంటే అతన్ని 4 సార్లు ఆడిషన్ అని చెప్పి పిలిచాడని ఒకరోజు వచ్చాడు. అతను వచ్చిన తర్వాత నాకు తేజ గారు ఏం చెప్పారంటే నువ్వు పోయి చెప్పి పంపించాయా లేదు కుదరదు ఈ సినిమాకి నితిన్ నువ్వు ఓకే అనుకున్నావు అని అని చెప్పంటే నేను వెళ్ళి బన్నీకి ఏం చెప్పారంటే బన్నీ ఇట్లా అనుకుంటున్నారు అది ఇది అని అంటే లేదండి మీరు చెప్పేది కాదు ఆ తేజయే వచ్చి చెప్పాలా నాకు మీరు చెప్తారు ఏంటంటే రెడ్డి గారు అది ఇది అని అన్నాడు. అన్నప్పుడు నేనేమన్నానంటే అతనితో అయ్యా మీ నాన్న అల్లు అరవింద్ గారు చాలా ఇప్పుడు మన చిరంజీవి గారిని కానీ అందరినీ కూడా కొంచెం ఆ రోజుల్లో వారికి ఒక దశ దిశని చూపించి అన్ని రకాలుగా కూడా చిత్ర పరిశ్రమలో ముందుకొచ్చాడు చేశాడు కాబట్టి నీ భవిష్యత్తు ఈ తేజ గారి సినిమా జయము ద్వారా కాకుండా నువ్వు ఎలాగైనా హీరో అవుతావు ఎలాగైనా టాప్ హీరో అవుతావు నీకు ఆ అవకాశం అనేది ఉంటుంది. నితిన్ అనే వ్యక్తికి మేము ఒక ఆఫర్ ఇవ్వాలనుకున్నాము నువ్వు దయచేసి నేను కావాలంటే మీ నాన్నగారికి వచ్చి మాట్లాడతాను నువ్వు వెళ్ళంటే అప్పుడు వెళ్ళాడు అతను. అతను ఆవేశపరుడు ఎందుకంటే యూత్ యంగ్స్టర్స్ లో ఉంటారు అదిగా కష్టం ఎక్కువ పడతాడు ఆర్టిస్ట్ గా చాలా కష్టపడతాడు అనమాట డాన్స్ కానీ. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కానీ బన్నీ కానీ వేసే స్టెప్పులు ఎవరు వేయలేరు ఈ ఊరినే మనం మాట్లాడుకోవచ్చిందే కానీ చిరంజీవి గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈ బన్నీయే డాన్సులు కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ అన్ని కూడా ఎక్కువగా చూపించగలుగుతున్నారు. ఇది ఒకరు మంచి స్థానంలో ఉన్నారు అని అంటే మన కుటుంబమే కదా మన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా ఆ విధమైన భావం వాళ్ళల్లో ఉంటుంది. కానీ ఈ అభిమానులు వచ్చి కావాలని ఏదో కాంట్రవర్సీ చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలా ఇంకొకరు నాగబాబు గారి దృష్టికి వెళ్ళాలా అని చెప్పి అనుకుంటారు. కానీ ఉందంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు పచ్చిగా మాట్లాడితే నేను భయపడేది లేదు పచ్చిగా మాట్లాడితే రామ్ చరణ్ అల్లు పని రామ్ చరణ్ దాటి వెళ్ళిపోతున్నాడు అది అక్కడ డైజెస్ట్ కావట్లేదు రామ్ చరణ్ కానీ వాళ్ళ మేనేజర్ గారు ఎవరు దరిదాపు లేని స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అది అక్కడ నందమూరి విషయంలో ఎంతమంది ఇంట్రడ్యూస్ అయినా
తారక్ దగ్గరికి రాలేకపోతున్నారు. అది అక్కడ ఆ ప్రాబ్లం. ఈ ఇద్దరు ఈ ఈ ఇష్యూల మీద మనసులో పెట్టుకుని ఇది బయటికి చెప్తే బాగోదు కనుక బయటికి చెప్పకుండా ఇది ఏదో రకంగా వీళ్ళని డౌన్ చేయాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, డౌన్ చేయాలని ఒక దౌర్భాగ్యం ఆలోచన జరుగుతున్నది. అది బిహైండ్ కర్టెన్ ఈ ఫ్యాన్స్ రెచ్చగొట్టడం, ఫ్యాన్స్ ద్వారా ఈ మాట్లాడటం, ప్రజల్లో అలర్ తీసుకురావడం అనేది చాలా బ్యాడ్ ఎక్స్పెరిమెంట్. దే ఆర్ గోయింగ్ టు ఫెయిల్యూర్. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు, ఒకప్పుడు ఏఎన్ఆర్, ఒకప్పుడు తర్వాత కృష్ణ శోభన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రాబోయే ఒక 30 ఇయర్స్ రాబోయే 30 సంవత్సరాలు వీళ్ళిద్దరే రెండు కళ్ళు, రాబోయే తరాలకు రెండు కళ్ళుగా పర్ణి అండ్ తారకే రెండు కళ్ళుగా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. వాళ్ళకి అంత ఎఫర్ట్ చేస్తున్నారు, అంత ఎనర్జీ చూపిస్తున్నారు, అంత సిన్సియర్ గా పాటుపడుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రొడ్యూసర్ని కాపాడుకోవాలని తపనలో పనిచేస్తున్నారు వాళ్ళు. కనుక వాళ్ళిద్దరూ కాపాడు రెండు కళ్ళు ఇండస్ట్రీకి రాబోయే 30 సంవత్సరాలకి వాళ్ళే రెండు కళ్ళుగా నిలబడుతున్నారు. అది కనబడుతున్న సత్యం, అలా నిలబడుతున్న సత్యం. దాన్ని జీర్ణించుకోలేకపోయిన వాళ్ళు వాళ్ళ కర్మ, వాళ్ళు ఇలాంటి చేస్తూ ఉంటారు. ప్రజల్లో ఎలాంటి ప్రజల్లో దీనివల్ల ఎలాంటి మార్పు ఏదో డీజే అప్పుడు కూడా ఇలా చేశారు, డీజేపీ సూపర్ హిట్ కొట్టింది. కనుక ఇవన్నీ ప్రేక్షకుల దగ్గర ఏం పనిచేయు. వీళ్ళు చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలర్ చేస్తే, ఇంకోళ్ళు చేస్తే సినిమా అయిపోతుంది, సినిమా పొరపాటు పడత పెడతాం, ఈ గాలి మాటలు సోల్లు మాటలకి ఏమి ఇంట్లో ఉంటాం. ఎస్ సార్ అయితే ఇప్పుడు మనం ఫైనల్గా డిబేట్ క్లోజ్ చేసే టైం వచ్చింది. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఈ విమర్శల స్థాయి ఎక్కడికి పోతుంది అని చెప్పనంటే, చివరికి అల్లు అరవింద్ అల్లు రామలింగయ్య గారిని, చిరంజీవి గారిని కూడా టార్గెట్ చేసి వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితి ఇప్పటికీ. అదే మనం ఇప్పటిదాకా ఆల్రెడీ మీరు ఆల్రెడీ చెప్పున్నారు ఈ విషయంలో, అల్లు రామలింగయ్య గారు ఏ రకంగా మెగా ఫ్యామిలీని అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎట్లా సపోర్ట్ అయ్యారు ఏం సంగతి అని చెప్పేసి. ఇవాళ ఈ విమర్శలు పూర్తి స్థాయిలో ఆగాలి అని చెప్పనంటే, లేకపోతే ఇండస్ట్రీ ఒక దారిన పడాలని చెప్పని అనుకుంటే, ఫైనల్గా మీరేం చెప్తారు చిట్టిబాబు గారు? ఏమి లేదు, పవన్ కళ్యాణ్ ఒక పదవిలో ఉన్నాడు, మామూలుగా అవసరం పదవిలో ఉన్నాడు, బాధ్యత గల మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కరెక్ట్, ఆయన వ్యాఖ్యలు లేదా ద్వారా మొదలైంది కనుక ఆయనే ఇది అనవసరంగా ఫ్యాన్స్ ఒక మాట అన్నాడు అనుకోండి, ఇది నేను ఒక మంత్రిగా పర్యావరణాన్ని గురించి మాట్లాడాను, ఒక వ్యక్తిని ఉద్దేశించో ఒక మనిషిని ఉద్దేశించో కాదు, కనుక మీరు అనవసరంగా దీన్ని అట్లా అట్రిబ్యూట్ చేసి అలర్ట్ చేయకండి, ఇది నాకు నచ్చే విషయం కాదు, నాకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు, దయచేసి ఇలాంటి ఆపేయండి ఒక్క మాట అంటే ఫ్యాన్స్ మొత్తం ముక్కు మీద ఏరేసుకుని సైలెంట్ అయిపోతాం. ఇప్పుడు యాక్షన్ రియాక్షన్, ఆ మాట అన్న ఆయన పవన్ కళ్యాణ్ నుంచి బాధ్యత గల పొజిషన్ లో ఆయన ఉన్నాడు కనుక ఆయనే ఆపగలడు కనుక ఆయన ఒక మాట అంటే ఆయన ప్లస్ ఈ నాగబాబు ఫ్యాన్స్ హ్యాండిల్ చేసే మనిషి నాగబాబు, అందరు ఫ్యాన్స్ ఆయన హ్యాండిల్ చేస్తాడు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వాళ్ళు ఫ్యాన్స్ హ్యాండిల్ చేయొద్దు కానీ చూసుకుంటారు డైరెక్ట్ గా, మిగతా ఫ్యాన్స్ అందరినీ ఆయన హ్యాండిల్, ఆయన ఒక మాట ట్విట్టర్ లో పెట్టాలి, ఇది అనవసరం. ఎందుకంటే ఆయనే రగిల్చాడు ఈ దౌర్భాగ్యానికి, ఈ దరిద్రపు కార్యక్రమానికి నాంది పలికింది నాగబాబు. కనుక నాగబాబు దాన్ని ముగింపు కూడా పలకాలి, పవన్ కళ్యాణ్తో పలికించాలి, అప్పుడే పద్ధతి గౌరవం ఉంటుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ స్థాయి కూడా గౌరవం కూడా పెరుగుద్ది. ఎంత పదవి డిగ్నిఫైడ్ గా ఇలాంటి వాటిని క్లోజ్ పెట్టాడట, కాదు ఆయన సైలెంట్ గా ఉంటే మొన్న ఆయన బెంగళూరులో స్టేట్మెంట్ ని ఆయన పక్కన భజన బరులు చాలా గొప్పగా అరటిపండులో సూది కూర్చున్నట్టు ఎంత సెటైర్ గా గొప్పగా చెప్పారండి అని భజన బరులు పక్కన ఉండి బాగుతారు. ఆటలికి ఆయన సంతోషపడి ఆయన ఆహాహా అని ఉంటే ఆయన కర్మ అది. అలా కాకుండా ఈ భజన బరుల మాటలకు వినేసి ఏదో సెటైర్ గొప్పగా మాట్లాడమని ఆయన ఫీల్ అయిపోకుండా వాళ్ళు మాట్లాడి భజన బరులు చెప్పిన భజనకి అరటిపండులో సూది కూర్చున్నట్టు ఎంత గొప్పగా సెటైర్ గా వేశారండి అని ఆయన భజన బరులు మాట్లాడుతున్నారు. ఈ దౌర్భాగ్యం భజన బరుల మాటల్ని ఆయన ఉదాహరణ వేసుకుని ఆయన కూడా సంతోషపడితే ఆయన కర్మ ఇది. అలా కాకుండా పెద్దరికి ఇంకా ఓ పదవిలో ఉన్నాం, ఓ పొజిషన్ లో ఉన్నాం, మనం దీన్ని ఇలాంటి చిల్లర విషయాల్ని మనమే దాని ముగింపు పలకాలనుకుంటే ఆయన గౌరవం పెరుగుతుంది. అక్కడ చెప్తున్న డైలాగ్స్ కూడా మీ దగ్గరకు వస్తున్నట్టున్నాయి. కేతిరెడ్డి గారు ఫైనల్గా చెప్పండి. ఫైనల్గా ఏముందండి, ఇది ఈ వివాదాన్ని ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఫ్యాన్స్ అయితే ఏమి ఎవరైతే ఏమి
చిరంజీవి గారు ఇచ్చిన సందేశం చాలు ఈరోజు. చిరంజీవి గారు బన్నీ ట్వీట్కి హ్యాపీ బర్త్డేకి తిరిగి రిప్లై ఇచ్చాడంటే దాని అర్థం వాళ్ళిద్దరు వాళ్ళ మధ్య ఏం లేదని. చిరంజీవి గారిని అనుసరించి పోతారు కాబట్టి నాగబాబు కానీ ఎవరైనా కూడా నాగబాబు కానీ అదేనా మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతరత్ర అందరూ కూడా ఆయన కుటుంబ పెద్దగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన 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 సందేశాన్ని బట్టి వీళ్ళు దాన్ని పెంచి ప్రవేశించకుండా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. చిరంజీవి గారు లాగద్దు నా ఉద్దేశం. దయచేసి చిరంజీవి గారు పాప ఆయన ఆయన పెద్దరికంగా ఆయన ఉన్నాడు. గతంలో కూడా నాగబాబు చెప్పినప్పుడు ఆయన చెప్తేనే నాగబాబు ట్వీట్ చేస్తారు. చిరంజీవి గారిని లాగి దీంతో కావాల్సారు కదా. ఇది ఓన్లీ కనెక్టెడ్ టు నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్. చిరంజీవి గారిని అనవసరంగా లాగి ఆయన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సంబంధం లేదు. ఆయన ఇలాంటి వివాదాలు మాట్లాడు ఎప్పుడు మాట్లాడు. నేననింది ఏంటంటే చిరంజీవి గారు చెప్పారు కదా దాన్ని మెగా ఫ్యాన్స్ అంటే ఎవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ అయినా ఎవరికున్న ఫ్యాన్స్ అయినా వాళ్లే కాబట్టి ఆ ఫ్యాన్స్ అర్థం చేసుకుని చిరంజీవి గారు కూడా దానికి పెంచి పోషించటం లేదు అనే ఉద్దేశం కలిగి మీరందరిలో కూడా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు సమాజ హితంతో మాట్లాడాడు అనేది మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు. కాదు ఆయన అనవసరంగా వీళ్ళేదో మాట్లాడితే ఆయన దాన్ని సరిదిద్దామని ఆయన అడగటంలో అందుకని అన్నా పవన్ కళ్యాణ్ ఇస్ రెస్పాన్సిబుల్, నాగబాబు ఇస్ రెస్పాన్సిబుల్, దే హావ్ టు క్లోజ్ ది మ్యాటర్. రైట్ సార్. రైట్ సయేష్ వ్యవహారంలో కూడా ఆ రోజు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయితేనే అది ఫుల్ స్టాప్ అయింది. అవును అవును. ఆ రోజు కత్తి మహేష్ వ్యవహారం కూడా పవన్ కళ్యాణ్ ఇది ట్రో అంతా కొంచెం రచ్చ అయినప్పుడు కత్తి మహేష్ వ్యవహారంలో కూడా చిరంజీవి గారు చెప్తేనే వాళ్ళు విన్నారు ఆ రోజు. చిరంజీవి గారిని కూడా ఆయన ఎందుకు ఈ మాటల్లో మాట్లాడతాడు, ఈ కత్తి మహేష్ కి సమానంగా ఆయన ఎందుకు దిగుతున్నాడు అని కూడా అన్నారు. ఆ స్థాయికి ఆయన దిగిపోవాలి, కత్తి మహేష్ స్థాయికి చిరంజీవి గారి దగ్గర మాట్లాడటం ఏంటని కూడా అన్నారు. అందుకని ఆయన స్థాయిని ఆ స్థాయి అలా ఉంటూనే ఉంటాయి. ఆ స్థాయిని అలా ఉంటాయి. ఆయన టెంపుల్ కిందకే అని అంటున్నారు. వీళ్ళ ఇది కింద స్థాయి, అది ఆ గౌరవ స్థాయి కాదు. ఇప్పుడు జరుగుతున్నది వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వారు నాగబాబు పెట్టిన వారు గౌరవ స్థాయి కాదు, చాలా అసహ్యమైన దిగజారుడు స్థాయి. ఈ స్థాయి టెంపుల్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన కేతిరెడ్డి జగదీష్ గారు, అదేవిధంగా చిట్టిబాబు గారు ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ అల్లు అర్జున్ అదేవిధంగా లేకపోతే మెగా ఫ్యామిలీకి మధ్యన వచ్చిన ఈ వివాదం ఇప్పటితో ఆగేటట్టుగా కనిపించట్లేదు. ఇప్పుడే ఈ విషయంలో ఇంకొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ని అదేవిధంగా అల్లు అర్జున్ని కొంత సినీ ఇండస్ట్రీలో టార్గెట్ చేశారు, దీనికోసం ఒక పెద్ద వ్యవస్థనే పనిచేస్తుంది అన్న అంశాలు కూడా బయటకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ అంశానికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి అని చెప్పనంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ కావాలి అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇది వాటి వారు. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 టీవీ.